నాకు అంటే ఫస్ట్ చాలా ప్రౌడ్గా అనిపించింది ఎప్పుడంటే నీకు కూడా చెప్పాను నేను ఒకసారి యుఎస్ వెళ్ళినప్పుడు అక్కలింటికి అందరు కమ్యూనిటీ అంతా తెలుగు వాళ్ళు. సో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ బేస్మెంట్లో అంతా హోమ్ థియేటర్ అనమాట. అన్నీ ఇంగ్లీష్ సినిమాలు డివిడీలు, నీ ఒక రెండు సినిమాలు డివిడీలు, అన్నీ మళ్ళీ ఇంగ్లీషు, నీ ఒక రెండు డివిడీలు ఉన్నాయి. ఇదేంటి వీడు మాత్రమే ఉన్నాయి డివిడీలు అడిగితే, అంటే అన్ని సినిమాలు చూస్తుంటాం, వీకెండ్స్ ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు మాత్రం నరేష్ సినిమాలు చూసి నవ్వుకుంటాం కదా అన్నారు. అంటే అది చాలా ప్రౌడ్గా అనిపించింది. అంటే సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, అది ప్యూర్గా కంప్లీట్గా ఇస్తున్నది నువ్వే ఒక రకంగా చెప్పాలంటే. అందుకే అనుకుంటున్నావు ఒకటి రెండు ఎక్స్పెరిమెంట్లు చేసిన సరే తీసుకోలేకపోయారు, అదేంటి నరేష్ నవ్వించాలి కదా అని చెప్పి. సో ఐ థింక్ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు జేమ్స్ బాండ్తో. భయానికే బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నాడు, ప్రపంచంలో ఏ అమ్మాయి కూడా వీడిని పెళ్లి చేసుకోదు. నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది, ఈ అమ్మాయి కోసం నా ప్రాణమైన ఇస్తాను. ఆ అమ్మాయి కూడా తీసుకునే అయిపోలే. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎవరికైనా పెళ్ళి అయితే పెళ్ళం వస్తుంది, నీకేమో జేమ్స్ బాండ్ వచ్చింది. నరేష్ దగ్గర నుంచి పెద్ద మెసేజ్, అంటే ఈ సినిమాలో నన్ను అడిగారు ఎవరు, ఈ మెసేజ్లు ఏమి ఇచ్చారంటే పొగ తాగటం, ఆరోగ్య సేవించడం హానికరం, అదొకటే మెసేజ్ అండి. దాని తప్ప ఈ మెసేజ్లు ఏమర్దలుచుకోలేదు. అది ప్లీజ్ నవ్వండి, నవ్వితే ఇంకా ఆరోగ్యానికి మంచి. నరేష్ కనిపిస్తుంది అంటే నవ్వాలి, నవ్విస్తాడు, ఏదో చేయాలి. సో ఐ థింక్ సో ఈ సినిమా గల వర్కౌట్ అయింది, అంటే రైట్ ఫ్రమ్ సీన్స్ కానీ లేకపోతే డైలాగ్ వర్షన్స్. ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత, బయట ఫస్ట్ నేను అదే అన్నాను, సినిమా చూసి వచ్చిన తర్వాత ఈ సినిమాకి ఫస్ట్ పేరు వచ్చేది రైటర్స్కి వస్తుంది, దాని తర్వాత హీరోయిన్కి వస్తుంది, దాని తర్వాత మూడో ప్లేస్లో నాకు వస్తుంది అండి. అండ్ ఇట్ హ్యాపెన్ ద సేమ్ థింగ్. అండ్ ఎందుకంటే రైటర్స్ కామెడీ రాయటం చాలా కష్టం, చాలా కష్టం. అండ్ ఎందుకంటే అండ్ దాని టైమింగ్లో పర్ఫామ్ చేయాలి యాక్చువల్లీ నాకు. అందుకే ఎందుకంటే కామెడీ ఏంటంటే పాపం నిజంగా అతను బ్రహ్మాండంగా రాసిన, అది నువ్వు టైమింగ్లో డెలివర్ చేయకపోతే నాకు తెలిసి నేను అందరికంటే ఎక్కువ తిట్టుకునేది అతనే అవుతాడు. అరే నేను అంత మంచిగా రాసానే అది చేయలేదు. అది మీరు రైట్ పర్ఫార్మర్స్ వల్ల ఐ థింక్ ప్రతి సీన్ జేమ్స్ బాండ్లో కూడా ఎలివేట్ అయిపోవడానికి కారణం. ఇట్స్ ఆల్సో డెఫినెట్లీ ఐఎమ్ సేయింగ్ రైటర్ ఎవరు ది ఫిల్మ్కి, దీనికి ఐదుగురు రాశారు, శ్రీధర్ శ్రీపన్న వన్ ఆఫ్ ద రైటర్ అండ్ భవానీ ప్రసాద్, శ్యామ్, శ్రీధర్ శ్రీపన్న అల్లరి నహనా పిల్లంటితో ఫస్ట్ సినిమా తనది. సో ఇదే బ్యానర్ తో లాంచ్ అయ్యాడు. సో హిస్ కంటిన్యూయింగ్ ద సేమ్. అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు నాలో లేదు. ఈ అమ్మాయా? అవును సార్. కళ్ళు దుబ్బినయా? ఎలాగైనా సెట్ చేయండి సార్. కాల్చి పారేస్తా. ఇప్పుడు ఏమైంది, పెండు దిగింది. ముందు ఇప్పుడు లాస్ట్ ఫిల్మ్ వేరే సినిమాకి ఒక చిన్న డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ ట్రై చేద్దాం అనుకున్నాం. కాన్షియస్ ఎఫర్ట్ అది అయిన వెంటనే మళ్ళీ మన జానర్కి వచ్చారని, లేదంటే అది అలా కుదిరిందా అంతే సెటప్? లేదు లేదు, అంటే డెఫినెట్గా కాన్షియస్ ఎఫర్ట్. ఎందుకంటే ఒక సినిమా ఒక్కొక్కటి ఒక డిఫరెంట్గా వెళ్ళాలి. బట్ అంటే నేను అనుకున్నది నాలుగు సినిమాలు, అంటే నా బేస్ కామెడీ చేసుకుని మధ్యన ఒక ఎక్స్పెరిమెంటల్ చేయొచ్చు. అంటే ఒక గమ్యం లాంటిదో, లేకపోతే ఒక నేను లాంటిదో, లేకపోతే ఒక శంభోషి శంభు లాంటిదో, నాలుగు సినిమాలు. ఎందుకంటే వరుసగా కామెడీ చేసినా కూడా ఇడన్సేపు అదే రిపీట్ చేస్తున్నాడు, ఇంకో కొత్తగా ఏమి చేయట్లేదని ఉంటుంది ఆడియన్స్కి. గమ్యం కూడా వర్కౌట్ ఎందుకు అయిందంటే, క్యారెక్టర్ ఎందుకు వర్కౌట్ అయిందంటే, ఎంత ఎమోషన్ ఎంత ఉన్నా కూడా ఎంత నవ్వించేటప్పటి వరకు, అంటే ఆ సినిమాతో నరేష్ నవ్వించడం ఒకటే కాదు, ఏడిపించడం కూడా వచ్చింది. బట్ దాంట్లో ఎక్కువ నవ్విస్తారు కూడా, అలా నవ్వుతూ నవ్వుతూ చచ్చిపోతేనే బాధ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఎక్కడ హ్యూమర్ మిస్ అవ్వకుండా లేదు. సో అది కాన్షియస్ ఎఫర్ట్. సో ఐ డోంట్ వాంట్ టు డూ అంటే ఎమోషనల్ అయిపోయి ఎయిట్ చేసి అలాంటి రకరకాలు కాకుండా, ఐ జస్ట్ వాంట్ టు డూ అంటే ఎమోషన్ ఒక పార్ట్లీగా ఉండొచ్చు, బట్ నాకు తెలిసి నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం 100% కామెడీ. సో ఐ థింక్ సో అంటే నాకు డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేశాడు, నాని సార్ మీరు దయచేసి ఇలాంటి సినిమాలు చేయండి, నరేష్ ఇస్ బ్యాక్, నేను ఎక్కడికి వెళ్ళలేదని, మినిమం ఇలాంటి సినిమాలు చేయండి, మినిమం గ్యారంటీ హీరో అందుకని 2 గంటలు హ్యాపీగా నవ్వుకుని వెళ్ళిపోవాలండి. సో దిస్ ఇస్ ద రైట్ ఫిల్మ్ అండ్ ప్లీజ్ డూ ఫిల్మ్స్ లైక్ దిస్ ఇన్ ఫ్యూచర్. నెక్స్ట్ మీరు చేసే సినిమాలు కూడా ఇలాగే చేస్తే యూ హ్యావ్ జేమ్స్ బాండ్ చూసి మళ్ళీ మీరు మినిమం గ్యారంటీ హీరో మళ్ళీ వచ్చేస్తారండి, యూ బ్యాక్ నౌ, సో యూ విల్ కంటిన్యూ ద సక్సెస్ అగైన్. ఇది నాకు క్లియర్గా చెప్పారు ఈ సినిమా తర్వాత, ప్లీజ్ డూ ఫిల్మ్స్ లైక్ దిస్ విచ్ ఎంటర్టైన్ ఆడియన్స్ అండ్ డూ ఫిల్మ్స్ లైక్ జేమ్స్ బాండ్ అని చెప్పారు. సాఫ్ట్వేరా, హార్డ్వేరా, డాక్టరా, I want some entertainment here. Emperor Nidhi. Sun King, son of Moon Father. Huh?
నేను బాలకృష్ణ మాట్లాడుతున్నాను. ఏ బాలకృష్ణ? బ్లడీ ఫూల్ బాలయ్య బాబు. సో ఏంటి, మీరు టూర్ ప్లాన్ చేస్తారు? అంటే నేను అనిల్ గారిని అడిగా, యాక్చువల్లీ మొన్న ఫ్రైడే రిలీజ్ అయింది, నేను వెడ్నెస్డేకి వచ్చి మాట్లాడుకుంటున్నాను, ఏంటంటే ఎలా చేద్దాం, ప్రమోషన్స్ ఎలా చేద్దాం, దాన్ని కొత్తగా చేద్దామా, అలా ఏదైనా టూర్కి వెళ్దాం, అంటే ముందు ప్రమోషన్ ప్రీ ప్రమోషన్ టూర్కి లేదా అంటే ఏదైనా చేద్దామా అంటే, ఆయన వచ్చి నేనేదో మండే నెక్స్ట్ టూర్కి వెళ్తున్నాం కదా అన్నాను. లేదు సార్, ఫ్రైడే కదండి రిలీజు, దాని తర్వాత కదా రిజల్ట్ పట్టిన, ఎందుకు సక్సెస్ అంతే, సక్సెస్ సినిమా మండే నుంచి వెళ్తున్నాను, కాన్ఫిడెన్స్ ఓ పక్కన భయం వేస్తుంది. బట్ మళ్ళీ ఫ్రైడే మధ్యాహ్నం తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనిల్ గారిని అడిగితే, ఏంటి సార్ ఇప్పుడు ఎలా చేద్దంటే, చెప్పాను కదండి టూరు అందరు అందరు ఆర్టిస్టులు కూడా అందరు కూడా చెప్పేసారు. అంటే ఇమాజిన్ 1 వీక్ బిఫోర్, అంటే ఒక సినిమా రిలీజ్ బిఫోర్ అసలు ఒక టూర్ ప్లాన్ చేయటం, అందరు ఆర్టిస్టులు గ్యాదర్ చేయటం అనేది నాన్, అంటే ఎంత గట్స్ ఉండాలి, ఇట్ షోస్ ద కాన్ఫిడెన్స్ లెవెల్. సో ఐ థింక్ ద ఫస్ట్ క్రెడిట్ గోస్ టు అనిల్ గారు, శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు, దాని తర్వాత మళ్ళీ ఒంగోలు అటు సీరెడ్డు కర్నూలు ఇవన్నీ చూసుకుని తెలంగాణ ఆంధ్ర మొత్తం ఒక 4 డేస్ టూర్ వేస్తున్నాం. మరి అంత అంత ఎంజాయ్ చేస్తున్న పబ్లిక్ని ఒకసారి పలకరించిపోతే బాగుండదు. ఎలాగో అనిల్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి, మీరేంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు, ఏంటి దానికి బ్యాక్ స్టోరీ ఏంటి? అంటే ఇప్పుడు మా ప్రొడ్యూసర్ కూడా, బట్ నువ్వు ఆల్రెడీ అంటే థర్డ్ ఫిల్మ్ కదా, సో ఏంటి? అండ్ ఈస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్, బట్ మేము ప్రసక్తి అంటే ఎక్కువ ప్రస్తావన రాదు సినిమా గురించి రాదు. అంటే అట్లీస్ట్ మేము జేమ్స్ బాండ్ చేస్తున్నప్పుడు షూటింగ్ గురించి సీన్స్ గురించి అప్పుడు మాట్లాడుకుంటాం, బట్ మోర్ ఆఫ్ ఎనీథింగ్ వీ టాక్ అబౌట్ అంటే నన్న పర్సనల్ ఇష్యూస్ లేకపోతే ఆయన చెప్తూ ఉంటారు. ఐ ట్రీట్ హిమ్ మోర్ లైక్ మై అంటే మై బ్రదర్. ఇట్స్ ఆల్వేస్ బీన్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. కొత్త డైరెక్టర్ బట్ అది యాక్సెప్ట్ చేసేటప్పుడు వచ్చిన టెన్షన్ ఉంటుంది, ఎలా డీల్ చేస్తారు ఏంటి అన్నది. తను ఇంతకుముందు నీ సినిమాల డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను, అస్సలు చేయలేదు నేను, కనీసం హాయ్ హలో కూడా మాట్లాడలేదు. సాయి గారు ఏంటంటే అనిల్ గారికి బాగా తెలుసు, అంటే ఈ నోజం శ్రీనివైట్ల గారి దగ్గర ఉన్నప్పటి నుంచి, అండ్ దూకుడు చేస్తున్నప్పుడు ఆయన బాగా క్లోజ్ అయ్యారు. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇలాగ నరేష్ తోటి అనుకుంటున్నానంటే ఒక లైన్ చెప్పాడు సాయి, సరదాగా కూర్చొని చెప్తే బాగుంది డెవలప్ చేయను, నా దగ్గరకు వచ్చి అనిల్ గారు చెప్తే బాగుంది సార్ కొంచెం డెవలప్ చేస్తే చెప్పమనండి. సాయి టుక్ టైం 1-2 మంత్స్ లేటర్ అండ్ మేము యాక్షన్ 3D జరుగుతుంది అప్పుడు మెడ్రాస్లో వచ్చి మొత్తం అది చెప్పగానే ముందు మనం అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ అనుకో, ఓకే ఈ సీన్ ఇచ్చే అబ్బాయిని వచ్చాయి అంటాం, డైరెక్టర్ని ఏమంటాం, ఎలా చేస్తారో తెలియదు. సో బట్ ఐ థింక్ సో ఓన్లీ థింగ్ ఏంటంటే నేను ఫాలో అవుతుంది ఏంటంటే నేను ఎక్కువ 90% కొత్త డైరెక్టర్స్తో చేశాను. సో కట్ చెప్పినప్పుడు అంటే మనకు ఒక ఇమేజ్ రావాలి, అంటే మనకు ఒక మన సీన్ క్రియేట్ చేసుకోగలగాలి. సో అది బాగా చెప్పాడు అండ్ ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, ఇప్పుడు ఇది డౌట్స్ ఏదైనా ఉంటే పక్కగా చెప్పాడు అండ్ తెలియకుండా తనలో ఒక చిన్న కామెడీ యాంగిల్ ఉంది. అంటే ఒక చిన్న అంటే మామూలుగా మనిషితో మాట్లాడుతుంటేనే ఏదో ఒక 2-3 పంచులు వేసి వెళ్ళిపోతుంటాడు, హీ విల్ డూ గ్రేట్ జాబ్. అండ్ మ్యూజిక్ సాయి కార్తిక్, సాయి ఎంత హెల్ప్ అయ్యాడు ఈ సినిమాకి? సాయి 100% న్యాయం చేశాడు. సాయికి బాగా కష్టపడింది ఏంటంటే ఈ సినిమాలో నేను హీరోయిన్,
హీరోయిన్కి వచ్చినప్పుడు బేవత్సమైన ఒక డాన్ కాబట్టి అంత ఒక అంత హై వోల్టేజ్ మ్యూజిక్ ఉండాలి. బట్ నా దగ్గరకు వచ్చినప్పుడు మా ఇద్దరు కాంబినేషన్కి వచ్చేటప్పటికి కంట్రాస్ట్, ఇప్పుడు అమ్మాయి నేను మాట్లాడుకుంటే అమ్మాయి వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంతా బ్యాక్గ్రౌండ్ చాలా సాలిడ్గా ఉండాలి, బట్ నేను వచ్చినప్పటికి అదే బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మారుతూ ఉండాలి, కామిక్గా మారుతూ ఉండాలి. సో నేను ఫస్ట్ అనుకున్నాను ఇది ఎలా చేస్తాడు అతను, ఆర్ఆర్ ఎలా చేస్తాడు అనుకున్నాను. బట్ వెళ్ళి ఒకసారి ఫస్ట్ హాఫ్ అంతా అయిపోయిన తర్వాత ఊరికే రమ్మన్నాడు సాయి స్టూడియోకి రమ్మని, ఒకసారి రెండుసార్లు చూడండి అంటే చూసినప్పుడు చాలా బాగా చేశాడు. హలో మందు లవింగ్ బ్రదర్స్ పప్ కమింగ్ డ్రింకర్స్ వెల్కమ్ వెల్కమ్ హార్టీ వెల్కమ్. మనీ సినిమాలో కోటా చెప్తే వినలేదు, మన్మధుడు సినిమాలో నాగా అర్జున చెప్తే వినలేదు. మంచిగుంది పిల్లని తలుంచుకొని కూర్చుందని దడ దడ వెళ్ళి తాళి కట్టేశాను. నా కట్అవుట్ కి నేనే నేనే నా కట్అవుట్ కి నేనే దండే వేసాను. నేనే స్ట్రెస్ అయినా రెడీ సార్. 2 3 వద్దే వద్దు మ్యారేజీ జిందగీ మొత్తం డామేజీ చెవులో పెట్టుకున్నట్టే కేజీ క్యాబేజీ. సో అది అయితే మన ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్న పాయింట్ ఇలా కుదిరింది అనమాట. నెక్స్ట్ మంత్ నా సినిమా రిలీజ్ ఉంది, మరి రెడీగా ఉంది అది సంగతి. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి అండ్ నా తరఫు నుంచి కూడా చెప్పాలి కాబట్టి. అండ్ మా వాట్ సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు, ఇంత ఇంతగా మీరు ఎంజాయ్ చేస్తున్నందుకు అండ్ తన పేరు మాకు ఇచ్చినందుకు మీకు కూడా మా తరఫున వేయలేదు, వెరీ బ్యాడ్. సో ఇప్పుడు చెప్పు, కరెక్ట్ చెప్పు. థ్యాంక్స్. సో నాని గారు మా ఆయన మనసు చేసుకొని ఆయన పేరు మమ్మల్ని ఆయన పేరు నాకు సినిమాలో వాడుకునే అవకాశం ఇచ్చారు. సో అవకాశం ఇచ్చినందుకు నాని గారికి, మా ఏకే ఎంటర్టైన్మెంట్ తరఫున, అలాగే నా తరఫు నుంచి పెద్ద పెద్ద థ్యాంక్స్. ఇట్స్ ఓకే రా, యువర్ ఆల్వేస్ వెల్కమ్.